పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో మందపాటి జాన్సీరాణి అనే మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పట్టణ సిఐ ఆకుల రఘు మీడియాకు వెల్లడించారు. తాడేపల్లిగూడెం పట్టణంలో మనకి 13/9/2021 తేదీన మన మెయిన్ పాయింట్ దగ్గర చెట్ల బ్రిడ్జ్ డౌన్ లో ఒక మర్డర్ జరగడం జరిగింది. అక్కడ అందులో మందపాటి ఝాన్సీ రాణి ఆవిడ మగవాళ్లాగా వేషధారణ నుండి ప్యాంట్ షర్ట్ వేసుకుని ఆ బ్రిడ్జి కింద ఉండి ఆవిడి కూడా పవారగా తిరగడం, తర్వాత ఆవిడ కూడా కొన్ని దుర్వాటలు ఉండడం జరిగింది. ఆ సమయంలో ఆవిడ మర్డర్ జరిగి అక్కడ అందులో మనకి బుగతా శివానాథం కూడా ఆ బ్రిడ్జి దగ్గర ఉండి వాళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవని పురస్కరించుకుని ఆ మర్డర్ జరిగినట్టు సమాచారం వచ్చింది. ఇమీడియట్గా మనం కేసు రిజిస్టర్ చేసాం. ఆ భూతా శివతో పాటు మనకు వచ్చిన సమాచారం ప్రకారం మరొక వ్యక్తి ఉన్నాడు, కొంచెం బుద్ధిగా ఉంటాడన్న సమాచారం మీద మనం ఆ భూతా శివని ఆ రెండో వ్యక్తిని అప్పటి నుంచి కూడా గాలింపులు జరిగింది. ఆ గాలింపులో మనం టీమ్స్ ఫామ్ చేయడం, మా ఎస్ఏలో మేము ఈస్ట్ వెస్ట్ గోదావరి కృష్ణా డిస్టిక్ విజయవాడ టు వైజాగ్ వరకు కూడా ఈ కేసులో ఎఫర్ట్స్ పెట్టడం. ఈ రోజు మనకు వచ్చిన పక్కా సమాచారం మేరకు మన సాక్షి సెంటర్ హైవే నుంచి ఒక మోటార్ సైకిల్ మీద వస్తున్న సమాచారం మేరకు ఈ రోజు ఆ భూతా శివ తండ్రి శని బాబు ఎత్తుంది. అసలు అయితే నందలపాడు విలేజ్ తాడిపత్రి మండలం ఆనందపురం జిల్లా. ఇతనికి కూడా ఈ తండ్రి కూడా ఇతను చిన్నప్పటి నుంచి ఏదో రైల్లో ఉండడం, బెగింగ్ చేసుకోవడం, అలాగే చిన్నప్పటి నుంచి కూడా పెరగడం, ఇతను దురాలవాడలకు పాల్పడటం, గత జూనియర్ గా ఉన్నప్పటి నుంచి కూడా ఇతను చేపల పోలీస్ స్టేషన్ లో రాబరీలు చేయడం, ఇక్కడ జైలు నుంచి మన తాడేపల్లి జైలు నుంచి బయలుపోవటం ఈ కేసుల్లో కూడా చాలా కేసుల్లో ఉన్నాడు. అప్పుడే ఆ టైంలోనే మాత్రం చందనాథన్ ఇతరు పరిచయం అయ్యి ఇతను కూడా సేమ్ జూనియర్ గా ఉండి శివతో పాటు అప్పుడు రాబరీలు చేయడం జరిగింది. వీళ్ళిద్దరూ మళ్ళా కలిసి ఈ ఏదైతే వీళ్ళకి చిన్న చిన్న డిస్ప్యూట్ ఉన్నాయో ఆ ఝాన్సీకి వీళ్ళకి ఏదో వైర్ కాల్చిన సంగతి పోలీసులు చెప్పారు అతను ఝాన్సీ అంటాం. దాని మీద అప్పుడప్పుడు ఝాన్సీకి తన గొడవపడడం, ఆ ఝాన్సీ అన్న అతను వేరే వాళ్ళతో అన్న ఆమె వేరే వాళ్ళతో కలిసి ఈ శివ మీద ఇంతకుముందు ఒకసారి రెండు సార్లు పడడానికి వెళ్ళడం దాటి చేయడం, ఇవన్నీ భరించలేక ఈ శివ చంద్రుడు ప్లాన్ చేసుకుని ఆ రోజు వీళ్ళిద్దరిని వీళ్ళిద్దరూ వచ్చి మోటార్ సైకిల్ మీద ఈ ఏదైతే ఈ చాకు ఉన్నాయో చాకుతో పొడిసి రాడ్తో కొట్టి చంపేయడం జరిగింది. మనకి ఈ రోజు వాళ్ళ కన్ఫెషన్ లో ఈ వివరాలన్నీ వచ్చిన తర్వాత ఇమీడియట్ గా వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి ఇంకా మిగతా విషయాల గురించి ఎంక్వైరీ చేస్తే వీళ్ళు ఈ 10/9/2021 అంటే మనకి 13వ తారీఖు జరగక ముందు 10వ తారీఖున ఏలూరు త్రీ టౌన్ లిమిట్స్ లో ఒక మోటార్ సైకిల్ ని దొంగతనం చేశారు. ఆ మోటార్ సైకిల్ మీద తిరుగుతూ తర్వాత అదేవిధంగా రాజనగరం పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక వ్యక్తిని రాబరీ చేశారు. అంటే ఈ పాల క్యాన్ తీసుకొస్తుంటే పాల క్యాన్ తో నెత్తిమీద కొట్టి అతని దగ్గర ఉన్న బండి సెల్ ఫోన్ లాక్కొని ఆ సెల్ ఫోన్ దారిలో ఒక రెండు అమ్మేసి ఈ బండిని అదే నైట్ అక్కడే గండేపల్లిలోని ఒక మోటార్ సైకిల్ ని దొంగతనం చేశారు. అప్పుడు ఇద్దరు వీళ్ళు ఒక మోటార్ సైకిల్ పక్కన పెట్టి రెండు మోటార్ సైకిల్ తీసుకుని ఇక్కడ శివనాథన్ ఇక్కడ హోటల్లో పనిచేస్తున్నట్టు అక్కడక్కడ ఈ బ్రిడ్జి కింద తిరగడం, ఈ మందు తాగడం, అదేవిధంగా అక్కడ ఒక రూమ్ తీసుకుని మన గాంధీ బొమ్మ సెంటర్ దగ్గర ఒక రూమ్ తీసుకుని ఉంటే ఆ బళ్ళని తీసుకొచ్చి రెండు బళ్ళు గాంధీ బొమ్మ సెంటర్ లో రూమ్ లో పెట్టుకుని ఏదైతే గండేపల్లిలో దొంగతనం చేశాడో ఆ బండితో ఈ ఎఫ్ఐఆర్ చేసి అప్పటి నుంచి ఈ పేరుకోవడం జరిగింది. ఈ ఏదైతే రాజనగరం పోలీస్ స్టేషన్ లో మోటార్ సైకిల్ ని అదేవిధంగా ఏలూరు త్రీడోర్ పోలీస్ స్టేషన్ లో జరిగిన ఆరంలో మోటార్ సైకిల్ ని రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా భీమడోలు పోలీస్ స్టేషన్ లో భీమడోలు పోలీస్ స్టేషన్ పోల దగ్గర ఒక లారీ డ్రైవర్ లారీ ఆకుంటే అతన్ని బెదిరించి అతని దగ్గర ఉన్న సెల్ ఫోన్ కూడా దొంగతనం చేయడం జరిగింది. ఈ సెల్ ఫోన్ ఈ దొంగతనం చేయడం జరిగింది. ఈ మూడు కేసుల్లోని ప్లస్ ఈ ఏదైతే ఈ రెండు మోటార్ సైకిళ్ళు తర్వాత ఒక ఆండ్రాయిడ్ ఫోన్ రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇతను వీళ్ళు పని ఏంటంటే ఇంత ముందు కూడా ఇప్పుడు కూడా అలవాటు ఏంటంటే ఎప్పుడు కూడా చాక్ కానీ పట్టుకొని తిరగడం, ఎవరైనా ఉంటే ఆ లారీలు దగ్గర ఉన్నామని బెదిరించడం, లారీ డ్రైవర్ పడుకుంటే బెదిరించడం, సెల్ ఫోన్లు కానీ డబ్బులు కానీ వాళ్ళ దగ్గర బలవంతంగా లాక్కోవడం, వాటిలన్నీ జలసా చేయడం వీళ్ళ వ్యక్తి. వీళ్ళు నటోరియస్ క్రిమినల్స్, ఇద్దరు కూడా మోస్ట్ డేంజర్, ప్రీవియస్ గా కూడా వీళ్ళ మీద కేసులు ఉండడం, అదేవిధంగా వీళ్ళు జైలు నుంచి పారిపోయిన కేసులు ఉన్నాయి. కాబట్టి వీళ్ళిద్దరిని కూడా మా ఎస్ఐ గారు మేము ఈ టీం అందరం కలిసి వీళ్ళిద్దరిని ఈ రోజు అరెస్ట్ చేసాం. వీళ్ళని ఇప్పుడు రిమాండ్కి పంపించడం జరుగుతుంది.